వచ్చే నెల 15 నుంచి హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం న్యూజెర్సీలో జరిగింది. ప్రవాస తెలంగాణ, ఆంధ్ర సాహితీవేత్తలు, కవులు, సంగీత, నృత్య, జానపద కళాకారులను ఆహ్వానించేందుకు ప్రవాస సమన్వయకర్త మహేష్ బిగాల న్యూజెర్సీలో పర్యటించారు. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆట, తానా, నాట, నాట్స్, టిడిఎఫ్, తేనా, పీటీఏ, విజన్ తెలంగాణ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మహాసభలకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు మహేష్ బిగాల. ఈ సందర్భంగా నృత్య మాధవి నాట్య కళాశాల విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక డిసెంబర్ 15 నుండి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరగడానికి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ప్రపంచ మహాసభల్లో పాలు పంచుకోవడానికి ఇలాంటి సన్నాహక సభలు మిగతా ఎక్కడెక్కడైతే తెలుగువారు ఉన్నారో మొత్తం ఇండియా మొత్తంగా కూడా ఇలాంటి సన్నాహక సభలు నిర్వహించడం జరిగింది ఆల్రెడీ. అయితే తెలుగువారు మొత్తం ప్రపంచ మొత్తంగా ప్రతి దగ్గర అన్ని దేశాల్లో, వివిధ దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలని, మన ఇంట్లో ఏదైతే శుభకార్యం జరిగితే మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా అయితే ఆహ్వానిస్తామో అలానే సన్నాహక సభలు నిర్వహించి అందరినీ ఆహ్వానించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించారు. నన్ను వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్కి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా నియమించి ఈ సన్నాహక సదస్సులు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించి ప్రతి ఒక్కరిని ఈ సభలకు ఆహ్వానించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ లండన్లోను, అట్లాంటాలో, టొరంటోలో, కాలిఫోర్నియా, డాలస్, న్యూజిలాండ్లో ఆల్రెడీ ఇప్పటివరకు సభలు నిర్వహించాము. అండ్ ఈరోజు న్యూజెర్సీ సభ చాలా విజయవంతం అయింది. అన్ని సంఘాల ప్రతినిధులు, ముఖ్యంగా ప్రతి నేషనల్ ఆర్గనైజేషన్స్ అనుకోండి, ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్ కానీ, ప్రతి సంఘం నుండి అందరు ప్రతినిధులు వచ్చి ఈ జరగబోయే తెలుగు మహాసభలకు మద్దతు పలికారు. అండ్ ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటామని కూడా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగును పిల్లలు చదువుకోకుండా మర్చిపోతున్న టైంలో కేసీఆర్ గారు ఇప్పుడు 12వ తరగతి వరకు తప్పకుండా స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండాల్సిందే అని ఒక రూల్ ఇచ్చి తెలుగును ఇంకా బాగా అభివృద్ధి చేస్తున్నందుకు మా ఎన్ఆర్ఐ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్కు, కేసీఆర్ గారికి. ఈ ప్రపంచ మహాసభలలో పాల్గొంటామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారణము మన న్యూజెర్సీ ఇన్విటేషన్ కమిటీ అతి తక్కువ సమయం లోపల ఒకతాటిపై వచ్చి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయం లోపల చాలా అత్యద్భుతంగా విజయవంతం చేశారు. తెలుగు మహాసభలు జరుగుతున్నది డిసెంబర్ 15 టు డిసెంబర్ 19 హైదరాబాద్లో అట్ సెవరల్ డిఫరెంట్ లొకేషన్స్లో చేస్తున్నారు. దాని గురించని ఈరోజు న్యూజెర్సీలో వీ హ్యావ్ అ ఇన్విటేషనల్ మీట్ ఇన్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో. ఈ
కొన్ని కొన్ని రోజుల నుంచి దే బీన్ ప్లానింగ్ ఎట్లా చేయాలా ఏమేమి చేయాలని చెప్పేసి దాంట్లో దే హ్యావ్ ఫార్మ్ దిస్ ఇన్విటేషనల్ గ్రూప్ అండ్ పర్సనలీ మనం ఎట్లా ఇన్విటేషన్స్ ఇస్తాం ఇంటింటికి పోయి ఆర్ పెళ్ళిళ్ళు ఉంటే ఆర్ ఈవెన్ నవడేస్ వాట్సాప్లో చేసినా ఎవరు ఒప్పుకుంటలేరు ఫోన్లు పర్సనలీ కాల్ చేసి ఇన్విటేషన్స్ ఇస్తే మేము వస్తాం అని చెప్పే కాలంలో కూడా ఈ కాలంలో దట్స్ హౌ మహేష్ ఈజ్ హియర్ రిప్రజెంటింగ్ దోస్ ఇన్విటేషనల్ థింగ్ అండ్ హీఈస్ ఇన్వైటింగ్ ఒక్కొక్క అందరున్న ఆర్గనైజేషన్స్ అన్నీ ఇట్స్ నాట్ జస్ట్ తెలంగాణ రీజన్ అని కాదు ఆంధ్ర రీజన్ కాదు ఇట్స్ ఆల్ ఆఫ్ అస్ అందరినీ కలిసి పిలుద్దామనేసి ఈజ్ హియర్ దిస్ ఈవెంట్ హ్యాస్ బీన్ అ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహక కమిటీగా ఇవాళ న్యూజెర్సీలో జరిగిన ఈ సదస్సు చాలా దిగ్విజయంగా జరిగింది. నిజమైన తెలుగు భాష తెలంగాణ నుంచే ఉద్భవించింది. శాతవాహనులు పాలించిన శాతవాహనుల కాలనాటి శాసనాల్లో బయటపడ్డ తెలుగు భాష, తెలుగు ద్విపద కావ్యం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంగా మేము ఈ తెలుగు భాష యొక్క ఉన్నతిని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం.